హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెస్ ఆస్ట్రాలజీ సో నాలుగు గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది సో ఫోర్ ప్లానెటరీ కంజంక్షన్స్లో మనము మెర్క్యురీ మార్ట్స్ వీనస్ అండ్ సాటన్ కంజంక్షన్ ఎట్లా ఉంటుందనే చూద్దాం నాలుగు గ్రహాలు అయినటువంటి బుధ శుక్ర కుజ అండ్ శని కలిసి ఉంటే ఎట్లా ఉంటుందనే చూద్దాం సో ఇది ఒక టఫ్ కంజంక్షన్ అని చెప్పచ్చు ఎందుకంటే దీ ఈ కంజంక్షన్ ఉన్నవాళ్ళు యూజువల్గా దే ఆర్ ఎక్సలెంట్ క్రియేటర్స్ అంటే కెరియర్ విషయంలో వీళ్ళు జస్ట్ లైక్ ఎంత అంటే చాలా డెడికేటెడ్గా ఉంటారు అండ్ వాళ్ళు చేసే పని విషయంలో కూడాను సో పని విషయంలో ప్రతి దానిని అంటే మనము చెక్కడం అంటారు చూసారు మరీ చెక్కినట్టు చేస్తున్నాం అని చెప్పి అలా అనమాట అంటే వీళ్ళు ఏ ఏ ప్రొఫెషన్లో అయినా ఉండనియండి సో దే వాంట్ ఎవ్రీథింగ్ టు బీ అంటే టైంలో ఒక పర్టికులర్ టైంలో కంప్లీట్ అంటే ఏ డీటెయిల్డ్ మర్చిపోకుండా అంటే ఫ్లాలెస్ వర్క్ అంటారు చూసారా సో ఫ్లాలెస్ వర్క్ చేయడానికి ఇష్టపడతారు మోస్ట్లీ ఇవేంటంటే మీకు ఇక్కడ శుక్రుడు తప్ప మిగిలినవన్నీ కూడాను మిగిలిన మూడు గ్రహాలు దే జస్ట్ దే వాంట్ అంటే వర్క్ రిలేటెడ్ కాసే అనమాట ఇవన్నీ సో ఇవన్నీ ఏంటంటే పని 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 అట్లాగా వర్క్ ఓరియెంటెడ్ ఉంటారు దాంతో ఏమవుతుందంటే వీళ్ళకి యూజువల్గా రిలేషన్స్ కానీ ప్రేమించ అంటే పెళ్ళి ప్రేమ రిలేషన్స్ ఇవి ఇబ్బంది పడుతూ ఉంటాయి బికాజ్ ఎందుకంటే దే ఆర్ టూ మచ్ డెడికేటెడ్ అండ్ ఫోకస్ టు వర్డ్స్ దేర్ వర్క్ వర్క్ పని రాక్షసులు అంటారు చూసారా అలా అనమాట అంటే కరెక్ట్ టైంలో చేయాలి ఎక్సలెంట్గా చేయాలి తప్పులు ఉండకూడదు అండ్ అగైన్ మళ్ళీ ఇట్ మస్ట్ బీ కంప్లీటెడ్ ఇన్ అ లిమిటెడ్ టైం ఫ్రేమ్ సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పరిగెట్టడం పరిగెడుతూనే ఉంటారు కెరియర్ వేపు పని 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 అని సో అక్కడ ఏంటంటే వీళ్ళతో రిలేషన్లో ఉండడం కానీ ఆర్ మేబీ దేర్ లవ్ సైడ్ ఆఫ్ రిలేషన్స్ కానీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి అండ్ ముఖ్యంగా మ్యారేజ్ అనేది లేట్గా చేసుకోవాలి ఎయిదర్ శాటనీస్ రెట్రోగ్రేడ్ ఆర్ నాట్ శని వక్రీస్తే పెళ్ళి తొందరగా చేస్తాడు డివోర్స్ కూడా తొందరగా ఇస్తాడు ఎందుకంటే ఇది శని కుజా కాంబినేషను ఇట్ ఇండికేట్స్ లీగల్ ప్రాబ్లమ్స్ అండ్ శుక్రబుధులు ఇండికేట్స్ మోర్ దెన్ వన్ మ్యారేజ్ సో ఈ నాలుగు కలిసినప్పుడు ఏమవుతుంది చిన్న ఏజ్లో అంటే థర్టీ ఇయర్స్ దాటిన తర్వాతే ఒక రిలేషన్ అనేది మీకు పర్మనెంట్గా ఉంటుంది ఈ లోపల వచ్చేవన్నీ దే జస్ట్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ పెళ్ళి అసలు ప్రయత్నించకుండా ఉండడం మంచిది థర్టీ ఇయర్స్ అబ్బాయిలు అబ్బాయిలైతే అమ్మాయిలైనా కూడా జస్ట్ ఐ విల్ సజెస్ట్ ఎమ్ నాట్ గోయింగ్ టు ఎనీ రిలేషన్ బిఫోర్ థర్టీ అబ్బాయిలు అయితే థర్టీ టూ ఇయర్స్ వరకు కూడా వెయిట్ చేయండి ఎందుకంటే మీకు వచ్చినట్టే వచ్చిన అదేమి నిలబడదు ఎందుకంటే ఈ శని కుజులు వార్ జోన్ లాంటి వాళ్ళు సో అక్కడ దేనికి అంటే శుక్రబుధులు ఇండికేట్స్ మోర్ దాన్ వన్ రిలేషన్ సో ఈ నాలుగు కలిసినప్పుడు ఎలా అవుతుందంటే తొందరగా అంటే ఈ బిఫోర్ థర్టీ మ్యారేజ్ వర్కౌట్ అవ్వదు ఒకవేళ లవ్ కానీ లివింగ్ రిలేషన్ కానీ లేకపోతే ఏదైనా అవనీయండి ఎందుకంటే ఈ కుజుడు శుక్రుడు కలిసినప్పుడు ఈ అవతల వాళ్ళని చూడగానే వా లైక్ మనకి సినిమాల్లో చూపిస్తారు కదా వెనకాల ఆర్ఆర్లు లేకపోతే సూపర్ డ్రీమ్ వరల్డ్స్ అలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి మైండ్లో నుంచి బట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఈస్ నాట్ రియల్ సో ఇష్టపడ్డప్పుడు చాలా బాగుంటుంది రిలేషన్లోకి వెళ్ళగానే దే స్టార్ట్ శని యొక్క ఫ్లాస్ అన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట అంటే ఆ కుజుశనులో ఇంపాక్ట్ స్టార్ట్ అవుతుంది నేను ఈ పర్సన్ ఇట్లా అనుకోలేదు అసలు ఉండలేకపోతున్నాం కలిసి సో లెట్స్ బ్రేకప్ ఆర్ లెటర్స్ టేక్ డివోర్స్ బికాస్ ఆ కంజంక్షన్ అనేది చాలా మెచ్యూరిటీ వచ్చినప్పుడు తప్ప వర్కౌట్ అవ్వదు మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది నాలుగైదు ఎక్స్పీరియన్స్లు అయితే వస్తుంది లేకపోతే థర్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత మెచ్యూరిటీ వస్తుందని కాదు అర్థం ఇక్కడ ఏంటంటే ఈ ప్రా ఈ టఫ్ కంజంక్షన్ ఉన్నవాళ్ళు యూజువల్గా అర్లీగా వచ్చే రిలేషన్స్ అన్నీ కూడా వీళ్ళని డిసప్పాయింట్ చేస్తాయి కాబట్టి మ్యారేజ్ అవనీయండి లవ్ అవనీయండి వాట్ ఎవర్ ఆర్ మేబీ మీకు ఉన్న రిలేషన్స్ విత్ ఫ్రెండ్స్ కానీ ఏవైనా సరే ఎందుకంటే ఇక్కడ శుక్రుడు అంటేనే అన్ని రకాల రిలేషన్స్ సో బుధుడు ఎంత లాజికల్గా ఆలోచించి ఎంత ఉన్నా బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే మీకు నాలుగైదు డిసప్పాయింట్మెంట్స్ అయితే ఉంటాయి ముఖ్యంగా వన్ ఆర్ టూ డిసప్పాయింట్మెంట్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి ఈ కంజంక్షన్ నుండి దశ జరుగుతున్నప్పుడు దశ జరగడమే ఉంది ఈ కంజంక్షన్ ఉన్నప్పుడే యూజువల్గా ఆ ప్రాబ్లం అనేది ఉంటుంది సో కాబట్టి ఇది వర్క్ లైఫ్కేమో దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ అడ్వాంటేజ్ బికాజ్ వీళ్ళకున్న డెడికేషన్ తోటి టాప్ లెవెల్ పొజిషన్స్ చూడడానికి అంటే సన్ మస్ట్ బీ వెల్ ప్లేస్డ్ ఆర్ యువర్ టెన్త్ హౌస్ చాలా బాగుండాలి అనుకోండి అప్పుడు గుర్తింపు అనేది కాకపోతే వీళ్ళు గుర్తింపు వచ్చిందా రాదా అనేది పక్కకు పెడితే వాళ్ళ పనిని వాళ్ళు పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చేలాగా ఎక్సలెంట్గా పనిచేయగలరు డెడికేటెడ్ వర్కర్స్ అని చెప్పొచ్చు అది ఏ ఫీల్డ్ అయినా అవినీతి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అవ్వచ్చు మేబీ ఈజ్ అ సైంటిస్ట్ అవ్వచ్చు ఒక టీచర్ అవ్వచ్చు ఆర్ మేబీ లైక్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవనండి ఒక అగ్రికల్చరిస్ట్ అవనండి ఎవరైనా ఒక రైతులైనా సరే సో వాళ్ళు ఏంటంటే మంచి ఆర్గానిక్ ఎక్సలెంట్ మంచి ఫ్రూట్స్ తీయాలి మనకున్న దీని నుంచి అని చెప్పి అనుకుంటారు అనమాట సో ఈ కంజంక్షన్ కనుక మీకు ఉన్నట్టయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ హౌస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్ ఏది లేదు ఏ స్థానంలో ఉన్నా సరే ఆ నాలుగు గ్రహాలు కలిసి ఉన్నాయంటే మీరు మ్యారేజ్ విషయంలో మటుకు రెట్రోగ్రేట్స్ ఆటన్ ఉంటే పెళ్లి చేస్తాడు కానీ రిలేషన్ని లాంగ్ టైంలో ఉండనీయడు ఓకే సో కాబట్టి థర్టీ ఇయర్స్ తర్వాతే ఏదైనా పర్మనెంట్ రిలేషన్ అనేది వర్కౌట్ అవుతుంది అంతకు ముందు ఉండదు ఒకవేళ ముందు మ్యారేజ్ అయితే మటుకు ఇట్ క్యాన్ గివ్ ఒక డిఫరెంట్ రిలేషన్స్ని ఒక అంటే పెళ్ళి అనేది జోన్ లాగా ఉంటుందన్నమాట అప్పుడు సో అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఉంటాయి పోట్లాట్లు ఉంటాయి కేసులు పెట్టుకోవడాలు ఉంటాయి చాలా ఉంటాయి కాబట్టి ఆ కంజంక్షన్ ఉన్నప్పుడు యూజువల్గా మ్యారేజ్ అనేది కొంచెం లేట్ చేసుకోవడం మంచిది ఒకవేళ ఇలాంటి కంజంక్షను గురువు ఇంట్లో ఉండి గురు దృష్టిలో ఉంటే మరీ ఇంత నెగిటివ్గా ఉండకపోవచ్చు అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పర్సనల్ లైఫ్కి ఎక్కువ టైం ఇవ్వలేరు దే ఆర్ ద వెరీ బిజీ పీపుల్ అని అర్థం అయితే ఆ బిజీ పీపుల్ని అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారా లేదా అన్నది రెస్ట్ ఆఫ్ ద హోరోస్కోప్ అండ్ సప్తమ భావము అండ్ మిగిలిన కాంబినేషన్స్ని బట్టి ఉంటుంది బట్ ఏదైనా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ కాంబినేషన్ వర్క్ పని చేయడానికి అద్భుతము పర్సనల్ లైఫ్కి ఇబ్బంది అనేది అయితే ఉంటుంది గైస్ ఇది నాలుగు గ్రహాలు అయినటువంటి బుధ శుక్ర కుజశనులు కలిసి ఉంటే ఎలా ఉంటుంది అనేది హారోస్కోప్లోనో సో ఆస్పెక్ట్స్ నక్షత్రాలు అనేవి కొంతవరకు వాటి ఎఫెక్ట్స్ని మారుస్తాయి అట్లానే క్లోజ్ కంజంక్షను సో ఏ గ్రహము కింద ఉంది ఏ గ్రహం పైన ఉంది అన్న దాన్ని బట్టి కూడా కొన్ని మార్కులు అనేవి ఉంటాయి Okay guys, thanks for listening and please subscribe our channel MS Astrology. Bye.